రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నాయకత్వం డుమ్మా కొట్టింది, హాజరు కాలేదు. కారణం ఏమిటి? అందున దళితుల సాధికారత అనేటువంటి అత్యంత కీలకమైనటువంటి ఎజెండా మీద పెట్టినటువంటి సమావేశానికి హాజరు కాకపోవడం ఆశ్చర్యకరం. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని పార్టీలను ఆహ్వానించారు. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి చూస్తున్నాం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ కీలకమైనటువంటి సమస్య మీద కూడా అఖిలపక్ష సమావేశం పిలవడానికి అంగీకరించలేదు. ప్రతిపక్ష పార్టీల నాయకులతో సంప్రదింపులకు ఇష్టపడలేదు. ఇలాంటి సందర్భాలలో అన్ని రాజకీయ పార్టీలు విమర్శించినాయి, విశ్లేషకులు విమర్శించారు, ప్రజాస్వామ్యవాదులందరూ విమర్శించారు. ఇది అప్రజాస్వామిక ధోరణి అని అందరము చెప్పాం. ఏకపక్ష వైఖరి సరైంది కాదు అని అందరము చెప్పాం. పార్టీ లోపల పార్టీ వెలుపల ఎక్కడా సంప్రదింపులు లేకుండా నేను చెప్పింది వేదం అనేటువంటి పద్ధతుల్లో నడవడం సరైంది కాదు అని పదే పదే అందరము చెప్పాం. బీజేపీ నాయకులు బల్లగుద్ది చెప్పారు. అనేక సందర్భాల్లో టీవీ చర్చల్లో బీజేపీ నాయకులు చాలా బలంగా చెప్పారు ఈ విషయం. మరి ఇన్ని సంవత్సరాల పాటు అఖిలపక్ష సమావేశాలు పెట్టట్లేరు, ప్రతిపక్షాలను సంప్రదించట్లేరు, ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తున్నారు అని చెప్పి విమర్శించినటువంటి బీజేపీ నాయకులు తీరా ఇప్పుడు అఖిలపక్ష సమావేశం పిలిస్తే డుమ్మా కొట్టారెందుకు? అందున అత్యంత కీలకమైనటువంటి ఎజెండా దళితుల సాధికారతకు సంబంధించినటువంటి అంశం చర్చకు పెడుతుంటే ఎందుకు డుమ్మా కొట్టినట్టు? హాజరు కావాలి కదా, తమ అభిప్రాయాలు తెలియజేయాలి కదా. ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది వేరే విషయం. కానీ ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభమైనప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరి మార్చుకొని ప్రతిపక్షాలతో సంప్రదింపులకు సిద్ధపడ్డప్పుడు హాజరై తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చి ఉండాల్సింది, తమ అభిప్రాయాలను చెప్పి ఉండాల్సింది. ముఖ్యమంత్రి ప్రతిపాదనల పట్ల తమకేమైనా భిన్నాభిప్రాయాలుంటే అవి కూడా చెప్పచ్చు, ప్రత్యామ్నాయ సూచనలు చేయవచ్చు. ఇవేవీ చేయకుండా డుమ్మా కొట్టడం అనేది దేనికి సూచిక? పిలవకపోతే పిలవట్లేదని విమర్శిస్తాం, పిలిస్తే బాయ్కాట్ చేస్తాం. ఈ వైఖరి ప్రజాస్వామ్య వైఖరి అవుతుందా? అందులో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయ్యుండి ఇక్కడ ముఖ్యమంత్రి పిలిచినటువంటి సమావేశానికి హాజరు కాకుండా బాయ్కాట్ చేయటం అనేది, ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యయుతం అనిపించుకోదు, బాధ్యత అనిపించుకోదు. తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి మనం చూస్తున్నాం, ఈ మధ్య కొంచెం తగ్గించారు, కూలిపోతుంది, ఇదే కూలిపోతుంది, పార్టీలో చీలికొస్తుంది అనేటువంటి మాటలను కొంచెం తగ్గించారు ఈ మధ్య. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు 4.5 సంవత్సరాల పాటు అదే పాట. రెండవసారి ఎన్నికైన తర్వాత, ముఖ్యంగా రెండవసారి ఎన్నికైన తర్వాత, మొన్న మొన్నటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఏండ్లు ఉండదు, మధ్యలోనే కూలిపోతుంది, 2 ఏండ్లలో కూలిపోతుందో చూస్తూ ఉండండి అని చెప్పి శాపనార్థాలు పెడుతూ వచ్చారు. అంటే ఎప్పుడు కూలిపోతుందా అని చెప్పేసి ఎదురు చూడడమే తప్ప నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయడానికి సిద్ధంగా లేరని అర్థం చేసుకోవాలా? సయానా ముఖ్యమంత్రి ఆహ్వానించి మీ సూచనలు చెప్పండి అని కోరుతున్నప్పుడు కూడా డుమ్మా కొట్టడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ ప్రభుత్వాన్ని కొలదోయడమే తప్ప ఈ ప్రభుత్వంతో సహకరించేది లేదు, ఈ ప్రభుత్వానికి అభిప్రాయాలు చెప్పేది లేదు, సూచనలు చెప్పేలేదు అనేటువంటి వైఖరి బీజేపీ నాయకత్వం తీసుకోవడం ప్రజాస్వామ్యయుతమవుతుందా? ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఇది. ప్రజలెన్నుకున్నటువంటి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ఎజెండా మీద అభిప్రాయాలు చెప్పమని అఖిలపక్షాన్ని పిలిచినప్పుడు బాయ్కాట్ చేయటం అనేది, డుమ్మా కొట్టడం అనేటువంటిది బాధ్యతారాహిత్యమే అవుతుంది తప్ప ఏ బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ చేయవలసినటువంటి పని కాదు. తమకెంత భిన్నాభిప్రాయం ఉన్నా ఆ భిన్నాభిప్రాయం అక్కడ చెప్పడానికి పోవచ్చు, అంతే తప్ప డుమ్మా కొట్టడం అనేది సమంజసం కాదు, సరైంది కాదు. ఇది ప్రజాస్వామిక ధోరణికి విఘాతం కలిగిస్తుంది, ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది తప్ప ఇదేమాత్రం ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి చర్య కాదు.
ఎంతసేపు బీజేపీ నాయకత్వం ఎప్పుడు అధికారంలోకి వద్దామా అనేటువంటి తాపత్రయమే తప్ప ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం నమ్మకం లేదని చెప్పి తనకు తానే రుజువు చేసుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంది. చూద్దాం భవిష్యత్తులో ఏం చేస్తుందో.